Hi, Ben. I'm good, good morning. మేడం సుహానా, చెప్పండి. Ben. Good morning. ఏం చేస్తున్నారు సుహానా? Listen, దోశలు తెస్తున్నా, తిను. మీ మమ్మీ ఏం వండుతుంది? ఎలా, హలో. బిర్యానీయా? ఎవరు చెప్పారు? మమ్మీ నువ్వు చెప్పావా బిర్యానీ వండమని చెప్పా? మీ అన్న చెప్పాడా? వెరీహాన్ బిర్యానీ వండలేదా అన్నయ్యా అన్నావా? ఏం బిర్యానీ, బిర్యానీ వండుతుంది చెల్లెమ్మ, చెల్లెమ్మ బిర్యానీ వండుతుంది అమ్మ, సరేనా? మా ఆవిడ వంటగదిలో ఏం చేస్తుందో ఏమో, వెళ్ళి చూసొద్దాం పోయి, సరేనా? రేష్మా, ఏం వండుతున్నావు ఇవాళ శుక్రవారం? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సింపుల్ గా పలావ్ అన్నం వండుతున్నా పిల్లల కోసం, మీ కోసం. అబ్బా, పలావ్ అంటే మనకు ఇష్టం కదా. ఏమేం కావాలమ్మా పలావ్లోకి? ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర. ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నారు మేడం? మూడు. మూడు ఉల్లిపాయలా? టమోటాలు ఐదు. ఐదు టమోటాలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు రెండు. సరే, కానీ స్టార్ట్ చేయండి మేడం. ఇవాళ మాకి క్యారేజ్ లోకి ఇదేనా? అవును. అబ్బా, ఇవాళ అయితే పలావ్ వండుతున్న రేష్మ. ఓకే, కమాన్ స్టార్ట్ చేయి. సరిపడంత ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసావా? నెయ్యి వేస్తే అమ్మ టేస్ట్ గా ఉంటుందిగా, ఇద్దరు మనుషులు అన్నం తినొచ్చా? ఓకే, కానీ చెప్పు, చెప్తావి పచ్చిమిరపకాయలు ఎన్ని? మూడు. కానీ ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు సరిపడినా చేసుకోవాలా? ఓకే మేడం, వాళ్ళు ఎవరు వండమన్నారు? ఎందుమాయ్ వండుతున్నా. మీ ఆయన ఏం చెప్పారని అంటున్నాను అమ్మాయి. మీకు ఈ మధ్యలో బాగలేదా? సరే మేడం, పలావ్ అంటే మనకు ఇష్టం కదా. ఏ రిహాన్, బాగా కొంచెం రెడ్ కలర్ రావాలి, లేకపోతే మూత పెట్టేసుకోవాలి. ఓకే అమ్మా, ఉల్లిపాయలు మాడిపోతాయి చూడు. సరిపడంత అల్లం వెల్లి పేస్ట్, పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గాలి నూనెలో. సరే అండి. సరేనా? సరే మేడం. కట్ చేసి పెట్టుకున్నావా టమోటా? అది కూడా వేసుకోవాలి.
కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేయండి మేడం. కొత్తిమీర లేకపోతే టేస్ట్ ఉండదు కదా అమ్మాయి. అవునా? ఏందో ఇవాళ పలావ్ చేయాలని అనిపించింది ఎందుకో? మీకు ఈ మధ్యలో బాగలేదుగా, అందుకని పలావ్ చేసావా? ఎంత మంచిదని చేస్తా నువ్వు. టమోటా తొందరగా మగ్గాలంటే ఏం చేయాలి మేడం? కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అవేయండి, సరిపడినంత వేసుకోవాలి ఉప్పు. అవునా? ఇంకొద్ది వేసుకుని తర్వాత ఇంకొద్ది వేసుకోవాలి. చూసి వేసుకోవాలి ఉప్పు. అంటే చెప్పండి మేడం, మేడం గారు దాంట్లో ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్, ఇంట్లో మధ్యలో నీట్ ఉండట్లేదు కదా, అందుకు చికెన్ తెచ్చుకున్నావా? చికెన్ తెచ్చుకున్నారా? చికెన్ లేదు, ఉల్లగడ్డ కర్రీ. బో, ఉల్లగడ్డ కర్రీ, ఉల్లగడ్డ కర్రీ పలావా? అబ్బో భలే ఉండితే. ముక్కలు లేవా? ఇవాళ ముక్కలు లేవు, ఏం లేవు. వా, ముక్కలు ఉంటే భలే ఉండే కదా మాయ్. తినకూడదని అందుకు ఉల్లగడ్డ కర్రీ. సింపుల్గా చేసేస్తున్నావు, ఎంత తెలివిదారి, తెలివిగలదారి చేస్తాను. ఈసారి తొందరగా మగ్గిపోయింది. అబ్బా ఇంకేమేస్తారమ్మా? ఇంకా వాటర్. కానీ వాడిపోతుంది లాగా ఉంది మాయ్. వాటర్ ఎంత వేయాలమ్మా? వాటర్ ఎంత పోయాలా? చెప్తా. రా రా రా, తొందరగా మాడిపోతుంది మళ్ళా. అమ్మాయి నేను దీంతో దీని నిండా బియ్యం తీసుకున్నాను. అవునా? ఒక తిన్నారా? 2 నీళ్ళు వేసుకోవాలి. ఫుల్లుగా దీంతో 2 గిన్నెలు వాటర్ తీసుకోవాలి. సరేనా? బియ్యం ఎన్ని తీసుకున్నా? 1. ఓకే, అట్లా చెప్పమ్మా. చెప్తా. ఏందమ్మా? 7 కారం. కలర్ ఫుల్గా ఉంది. మూత పెట్టేస్తున్నాను. పెట్టాయి. బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. సరే మేడం. ఓకేనా? ఓకే 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 ఓకే. రేష్మా, వాటర్ మరిగినాయి చూడు. చూసా చూసా, ఇందా కొద్ది ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొద్ది సరిపడేంత వేసుకోవాలి. సరే సరేనా? బియ్యాన్ని ఇలా వడగట్టుకోవాలి, తీసుకోవాలి. ఓకే మేడం, దాంట్లో నీళ్ళన్నీ పోతాయి. సరేనా? సరే, గట్టిగా చెప్పు. వాయిస్ మాయ్. వాయిస్ నాకు గట్టిగా రావటం లేదు. ఎందుకు రాదు మాయ్? బియ్యాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఎలా అయితే పలావ్ వండుతున్నావు రేష్మా? అవును, చికెన్ లేకుండా పలావ్. సరేనా? ఇలా కలుపుకోవాలి బాగా బియ్యం వేసిన తర్వాత. ఓకేనండి మేడం.
పలావ్ చేస్తున్న రేష్మ. అవునమ్మాయి. అబ్బా పిల్లలకి లంచ్ బాక్స్ గానీ ఎన్ని రోజుల తర్వాత చేస్తున్నావు అమ్మాయి పలావ్, ఇలా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అబ్బా అవునా. మీరు తీసుకెళ్తారా క్యారేజ్? టిఫిన్ కూడా అదే తింటాలి అమ్మాయి, అన్నం తినేస్తాలే పలావ్ తినేసి కొద్దిగా మూత పెట్టేసుకోవాలి, మళ్ళీ మరిగితే సరిపోద్ది. సరే బా మరగన్నది. అవును భాషా గారు. ఓకే ఓకే మేడం. మా రేష్మ ఓయ్ ఎంతవరకు వచ్చింది చూడు పలావ్. ఓడిపోతుంది కదా మాయ్. మాయ్ ఏం మాయ్, రైస్ జీలకర్ర మసూరానా? అవును. నీళ్ళు బాగా మరిగిపోయాయి. నెయ్యి కూడా వేసినట్టున్నావుగా కొద్దిగా. అబ్బో భలే టేస్ట్ గా ఉంటుంది కదా మాయ్, తింటే తినాలనిపించింది మాయ్. రేష్మ రేష్మాజీ ఇంకెంతసేపు ఉడకాలి మాయ్? ఇంకొద్ది నీళ్ళు ఉన్నాయి దాంట్లో, మరిగిపోతే సిమ్ లో పెట్టేస్తే రెడీ. ఓకే 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 మేడం. అయితే పలావ్ అయితే ఇట్లా చేసుకోవాలంటావు అవునా? మాయ్ అవును. వారానికి ఒకసారైనా పలావ్ వండుతా ఉండు మాయ్, పలావ్ మనం తినాలి కదా మాయ్, వారానికి ఒకసారైనా. సరే చేస్తావా? ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టేసుకోవాలి. పెట్టేయండి సిమ్ లో పెట్టేయండి మేడం. మాయ్ మాయ్ మూత పెట్టేసి పెట్టే. ఓకే ఓకేనా? ఓకే మేడం జీ. చూడు మాయ్ రేష్మ పలావ్ ఎంతవరకు వచ్చిందో. ఫైనల్ గా పలావ్ అయితే రెడీ అయిపోయింది. బా కలర్ఫుల్ గా ఉంది కదా మాయ్ చూడు, బాగా పొడి పొడిగా బాగుందా, కరెక్ట్ ఉంది. సింపుల్ గా మీ ఇంట్లో మీరే పలావ్ అన్నం చేసుకోవచ్చు. పలావ్ అన్నం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా కుదిరిందో. పిల్లలు కూడా లంచ్ బాక్స్ ఇలా వేసిస్తే ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే 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 ఫ్రెండ్స్. పలావ్ అయితే భలే బ్రహ్మాండంగా కుదిరింది ఫ్రెండ్స్, చూసారా? చూస్తుంటే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. ఇవాళ అయితే మా ఆవిడ మా కోసం పలావ్ వండింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు మాత్రం కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.